ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భయంస అల్లర్లకు నిరసనగా హిందూ వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు మురుకుంటే అనిల్ కుమార్, హిందూ వాహిని కార్యకర్తలు, హిందూ వాహిని యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భయంసాలు వీళ్ళందరికీ ఆశ్రయం కల్పించి తరచుగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా హిందువులపై దాడులు జరపడం జరుగుతుంది. వీళ్లకు పూర్తి మద్దతుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుంది. ఈ మతోన్మాదులని బీజేపీ కార్యకర్తలను, హిందువైన కార్యకర్తలను అంటున్నారు. మరి ఈరోజు భయంసాలో జరిగిన జాడి గురించి ఎవరు కూడా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడకపోవడం ఏంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే హిందువులపై దాడులు జరుగుతున్నాయి. వీరికి పూర్తి మద్దతు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తరచుగా హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. వీరికి పూర్తి మద్దతు టీఆర్ఎస్ ప్రభుత్వంది. దానితో పాటు పోలీసుల ప్రేక్షక పాత్ర కూడా ఇందుకు నిదర్శనంగా మనం చెప్పదలుచుకున్నాం. హిందువైనా కార్యకర్తలు ప్రతిసారి దాడి జరిగినప్పుడల్లా వారి శాంతియుతంగా ఉంటున్నారు. వారి యొక్క అసహనాన్ని కోల్పోవట్లేదు. వారు ఒక్కసారి సహనాన్ని కోల్పోయి అసహనంగా ప్రవర్తిస్తే బైన్సా మోర్లలో ఎంఐఎం గుండాల మొండేలు తేల్తాయి అని చెప్పేసి ఈరోజు హిందూ ఆయన ఇచ్చుట తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. జరిగినటువంటి ఈ బైన్సా ఘటనలో సరైన దోషులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం సరైన దోషులకు శిక్ష వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీస్ శాఖ వారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతిసారి దాడులు జరిగినప్పుడల్లా మీరు అమాయక ప్రజలను బలి చేస్తున్నారు. సరైన దోషులు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్లకు శిక్ష అమలు పడేలా చూడాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువైన కార్యకర్తలందరూ బైన్సాకు తరలి వచ్చి ఒక్కొక్కరి మొండాలు బైన్సా మోర్లలో తేల్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.